వైసీపీ హయాంలో నిర్మించిన లక్షల ఇళ్లను నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా లబ్ధిదారులకు ఇవ్వకుండా నీరు గాచిందని కాకినాడ రూరల్ టీడీపీ నేత పిల్లి సత్యనారాయణ ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకునే వైసీపీ నాయకులు ఈ రెండేళ్లలో పేదలకు ఒక్క ఇళ్ల పట్టాను కూడా అందించలేకపోయారని దుయ్యబట్టారు. లక్షల పట్టాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని పిల్లి సత్యనారాయణ ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఏరియల్ మండలం జరిగింది. మరి మనతో పాటు తెలుగుదేశం మాజీ శాసనసభ్యురాలైనటువంటి పిల్లి అనంతలక్ష్మి, అదేవిధంగా టీడీపీ సభ్యులైనటువంటి పిల్లి సత్యబాబు గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఏదైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంటు అందరికి ఇల్లు ఇస్తామని చెప్తున్నారో, ఎవరైతే అభివృద్ధి చెందిందని చెప్తున్నారో, నేను వాళ్ళ ర్యాలీలు కూడా నిర్వహిస్తానని చెప్పి చేస్తానని చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు ఇచ్చేలాగా ఉన్నదని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగకుండా అభివృద్ధి కార్యక్రమం జరిగిందని చెప్పి చాలామంది ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకోమని చెప్పి ఇక్కడ కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మనతో పాటు కొన్ని విషయాలు చెప్పడానికి తెలుగుదేశం రూరల్ శాసనసభ్యులైనటువంటి అనంతలక్ష్మి గారు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు పిల్లి సత్యబాబు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది నేరుగా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. చాలామంది లబ్ధిదారులకి ఇల్లులు సరిగ్గా సక్రమంగా అందడం లేదండి, ప్రజలు ఇబ్బంది పడుతుందని కొన్ని ఊహాగానాల ఆరోపణలు వస్తాయి. దీని మీద మీరు ఎలాగా ఇచ్చేస్తారు? అందరికీ నమస్కారం. ముందుగా ప్రభుత్వం లక్షల కొలది పట్టాలు ఇస్తాం, ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి మేము పట్టాలు ఇస్తాం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా ఈ లక్షల కొలది పట్టాలు ఇస్తానని అనౌన్స్ చేసిన వాళ్ళు పట్టాలు ఇవ్వటం కన్నా ముందు ఒక ఆలోచన ఆలోచించాలి ప్రభుత్వం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం వారి ఆర్థిక సహాయంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొంత భాగం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి టాట్కో నిధుల నుంచి గృహాలు కట్టడం జరిగింది. కట్టినకాడ G+1 ఉంది, G+2 ఉంది, G+3 ఉంది, రకరకాలు ఎక్కడి నుంచి గుంటూరు ప్రకాశం చేసిన కాడి నుంచి ఇలా కాకినాడ వరకు కూడా, కాకినాడలో ఉన్నాయి, ఇక్కడేమో ప్రజాపురం ఉన్నాయి, మన పెద్దాపురం ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఉన్నప్పుడు కట్టాం. కట్టిన తర్వాత బెనిఫిషియర్ అందరికీ కూడా 5,000 రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. 7వ నెల 2017 7వ నెలలో మా కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 5 డివిజన్లోంచి సుమారు 100 మంది కట్టిన డీడీలు ఇప్పుడు మా దగ్గర ఐడెంటిఫికేషన్ రావడం జరిగింది. అంటే 3 సంవత్సరాల 4 నెలలు 5,000 రూపాయలు కట్టిన ఆసామికి వాళ్ళు మేము డబ్బులు రిటర్న్ చేసేస్తున్నాం, మీకు అవసరం లేవు, కట్టిన అవసరం ఏం చేస్తారో ఇచ్చుకోండి, మీకు 5 సంవత్సరాలు పరిపాలన దగ్గర నుంచి మీరు కేంద్ర ప్రభుత్వంతో లక్షలాది గృహాలు తెచ్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఇచ్చుకోమనే తప్పలేదు. మేము కాదంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 రూపాయలు చెప్పిన మీరు కట్టిన వాళ్ళు 3 సంవత్సరాలు 4 నెలలు మీరు డిపాజిట్ చేసుకున్న డబ్బులు మీకు డీడీల ద్వారా మీకు ఇస్తే ఇవాళ వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోవటం కాకుండా 5,000 రిటర్న్ చేస్తున్నారంటే ఎంతవరకు ధర్మం? అలాగే 1,00,000 రూపాయలు G+1కు ఉన్నదనుకో 2 ఉన్నదనుకో సిస్టమ్ ఉంది, దీనికి 1,00,000 రూపాయలకి డిపాజిట్ కట్టారు. ఈ 1,00,000 రూపాయలు డిపాజిట్ కట్టినప్పుడు 1,00,000 రూపాయలు డిపాజిట్ కూడా అదే పరిస్థితి, వెనక్కి రిటర్న్ చేస్తారంటున్నారు. మరి ముఖ్యం మీరు ఇళ్ల స్థలాలు పంచిపెడదామని మీకు ఉద్దేశం మీకు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాల కన్నా ముందు ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళు ఎందుకు మీరు ఇవ్వటం లేదు? ఇది రాజకీయమా కాదా? కేవలం చంద్రబాబు నాయుడు గారికి కట్టిన ఇళ్ళు అయ్యి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తే తప్ప ఇళ్ళు ఇస్తే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ పేరు రాదు అనే ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాజకీయంగా అది తప్పు. 5 సంవత్సరాలు మీరుంటారో, 5 సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. ఈ భూప్రపంచం మీద ఒకే రాజు కానీ ఒకే మంత్రి కానీ ఒకే ప్రభుత్వం కానీ పరిపాలించే సిస్టమ్ ఎక్కడ కూడా ఉండదు. సాక్షాత్తు ఇందిరాగాంధీ వాళ్ళు అటు వాళ్ళే ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడిపోయాడు, అంతమంది ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ ఓడిపోవడానికి రెడీ ఉన్నాడు. ఎవరికి శాశ్వతం కాదు. ఎవరికి ఏదైతే చేస్తానన్నామో, ఏదైతే చేసామో ప్రజలకి అది శాశ్వతం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు 51 మంది పర్సంటేజ్ తోటి మీరు ఓట్లతో మీరు నెగ్గారు. మీరు నెగ్గినప్పుడు మంచిగా పరిపాలించి మంచి కార్యక్రమాలు చేయండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు జరుగుతుందని మీకు సూచనలు ఇస్తే దాన్ని పాటించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.
ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఇల్లు కట్టారో వాళ్ళ దగ్గర పార్టీకి 1000 రూపాయలు ప్రభుత్వం నుంచి డీడీ తీసుకున్నారో ఆ డీడీ తిరిగి మళ్ళీ వెనక్కి ఇచ్చి వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. ఈరోజు మీ ప్రభుత్వం నుంచి రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, కానీ దయచేసి ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఉసురు తీసుకోవద్దని కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రోజు రోజుకి ఆ పిల్లి సత్యబాబు గారు ఆయన పదవులు లేనప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం చూసుకుంటూ వాళ్ళ కార్యకర్తలతో కానివ్వండి అందరితో కానీ భేటీ అయ్యి అసలు ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నారు. మరి చూద్దాం, అమెరికా ప్రెసిడెంట్కే ఓటమి తప్పలేదు, నీకెంత అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దయచేసి జగన్మోహన్ గారు మానవుని సూచిస్తున్నాం, ఆయన ప్రజలందరికీ న్యాయం చేయండి, ఆ పార్టీ వెనక్కి ఇవ్వకండి, ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని ఒక శుద్ధి ఒక ఉద్దేశంతోనే చేస్తానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, రూరల్ మండలం.